दलित बंधु कार्यक्रम एल्लुंडी गौरव मुख्यमंत्री गारि चेतुल मीदुगा हुजूराबाद नियोजकवर्गंलो प्रारंभिंचुकोबोता उन्नाम। गौरव मुख्यमंत्री गारु पायलट प्रोजेक्ट किंद हुजूराबाद नियोजकवर्गान्नि एंपिक चेयडं जरिगिंदि। बीजेपी पार्टीकि चेंदिन नायकुलु కొన్ని సంఘాలకు చెందినటువంటి నాయకులు ప్రజలలో అపోహలను అనుమానాలను సృష్టిస్తూ కన్ఫ్యూజన్స్ ను క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు। ఈ సందర్భంగా నేను హుజూరాబాద్ ప్రజలందరికీ నేను తెలియజేసేది ఏంటంటే దళిత బంధు 100కి 100% ప్రతి కుటుంబానికి కూడా హుజూరాబాద్ నియోజకవర్గంలో అందజేస్తాం। ఎటువంటి చెప్పుడు మాటలు వినవలసిన అవసరం లేదు। అనుమానాలకు అపోహలకు తావు లేదు। రైతు బంధు కార్యక్రమాన్ని కూడా హుజూరాబాద్ నియోజకవర్గంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రారంభించినప్పుడు ఇది కొద్ది మందికే వస్తదని కొందరు, ఉన్నత వర్గాలకే వస్తదని మరికొందరు, ఇది కేవలం ఎన్నికల కోసమే ఇస్తున్నారు తర్వాత రానే రాదని ఇదే బీజేపీ కాంగ్రెస్ నాయకులు కూడా అప్పుడు కూడా మాట్లాడడం జరిగింది। కానీ రైతు బంధు ఈ రోజు నిరాఖండంగా కరోనా వచ్చినా కూడా కష్టకాలంలో కూడా రైతు బంధును ఆపకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి సంవత్సరం కూడా రైతు బంధు వానకాలం పంటకు యాసంగి పంటకు అందిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే। ఇదే రైతు బంధును ఆ రోజు హుజూరాబాద్ నియోజకవర్గంలో ప్రారంభించినాడు చప్పట్లు కొట్టినటువంటి నాయకులే ఇవాల దళిత బంధు ప్రారంభిస్తామంటే అదే చేతులతో గుండెలు బాదుకుంటున్నారు। బట్ నేను ప్రజలకు చెప్పేది ఏందంటే ఆ రోజు రైతు బంధు ప్రారంభించినప్పుడు కూడా ఇలాంటి అనుమానాలు అపోహలే సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు। ఈ రోజు దళిత బంధు విషయంలో కూడా అదే ప్రయత్నం చేస్తున్నారు। వాళ్ళకు భయం పట్టుకున్నది, ఓటమి భయంతో ఇవాల ప్రజల్ని రెచ్చగొట్టే పనులకు పాల్పడతా ఉన్నారు। ప్రజల్లో లేనిపోని అపోహలు సృష్టించే ప్రయత్నం చేస్తా ఉన్నారు। బట్ నేను మీ అందరికీ తెలియజేసేది ఒకటే, గౌరవ ముఖ్యమంత్రి గారు పైలట్ ప్రాజెక్ట్ కింద హుజూరాబాద్ లో దళిత బంధును అమలు చేయడానికి 2000 కోట్ల రూపాయలను కేటాయిస్తూ రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకున్నది। 20000 కుటుంబాలకు హుజూరాబాద్ నియోజకవర్గంలో ఈ 2000 కోట్ల రూపాయలతో లబ్ధి చేకూరుతుంది। ఇంకా కొంతమంది దళిత బంధు ఏదో ఎన్నికలప్పుడు కొత్తగా ప్రారంభించారని చెప్తున్నారు। ఆర్థిక శాఖ మంత్రిగా పోయిన బడ్జెట్ సమావేశాల్లోనే నేనే శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు సీఎం దళిత్ ఎంపవర్మెంట్ అనే కార్యక్రమాన్ని ఈ సంవత్సరం కొత్తగా ప్రారంభించబోతా ఉన్నాం। ఇది ఎస్సిపి టిఎస్పి నిధులకు అదనంగా ఈ డబ్బులు ఖర్చు పెడతాం। ఇది ఒక ప్రత్యేకమైన కార్యాచరణ రూపొందిస్తున్నాం। త్వరలోనే దీనికి సంబంధించిన మార్గదర్శకాలు విడుదలవుతాయని చెప్పి బడ్జెట్ లోనే చెప్పడం జరిగింది। అప్పుడు హుజూరాబాద్ ఎన్నికలు లేవు, ఏ ఎన్నికలు కూడా లేవు। మార్చి బడ్జెట్ సమావేశాల్లోనే ఒక కొత్త పథకాన్ని దళితుల అభ్యున్నతి కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెడుతున్నారనే విషయాన్ని మార్చి నెలలోనే శాసనసభ సమావేశాల్లో బడ్జెట్ సమావేశాల్లోనే ప్రతిపాదించిన విషయం కూడా మీ అందరికీ తెలియనటువంటిది ఇంకా। సో మరి ఇదే హుజూరాబాద్ లో ఆ రోజు రైతు బంధు ప్రారంభించినాడు ఒప్పైతది, ఇదే హుజూరాబాద్ లో దళిత బంధు ప్రారంభిస్తే తప్పెట్లయితది నేను అడుగుతున్నా? మరి ఆ రోజు ఒప్పైంది, ఈ రోజు కూడా ఒప్పే అవుతుంది కదా।